ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని రాష్ట్ర ఉపాధ్యాయ యూటీఎఫ్ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ నాగమణి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఓ అన్ని ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిరసన చేశారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు సత్యం, ఈశ్వరరావు, వెంకటేశ్వర్లు, ధర్మేంద్ర, సత్యనారాయణ, ఏఎస్ నాయుడు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 మంది చనిపోయారు. ఈ జిల్లాలో అయితే 97 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. ఉపాధ్యాయులు చనిపోయిన సందర్భంలో కనీసం ప్రభుత్వం నుండి ఎటువంటి ఒక సంతాపం గాని లేదా విచారం గాని వ్యక్తపరచకుండా అసలు ఉపాధ్యాయులు చనిపోయారనేటువంటి విషయం తమకు తెలియదనేటువంటి దీనిలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, విద్యాశాఖ అధికారులు. ఇటువంటి సందర్భంలో మేము 31వ తేదీన విద్యారంగ సంస్కరణకు సంబంధించి ప్రభుత్వం 172 సర్క్యులర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 172 సర్క్యులర్ ప్రకారం ప్రాథమిక విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారో 3, 4, 5 తరగతుల విద్యార్థులను హై స్కూళ్ళకి పంపించడం ద్వారా 1, 2 తరగతులు, అలాగే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ఫౌండేషన్ ప్రిపరేటరీ 1 అనేటువంటి వాటితో 5 సెక్షన్లు కలిపి ఒక ఫౌండేషన్ స్కూల్స్ గా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు.